సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తుల సహకారంతో బెజ్జంకి పోలీసులు శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. ఏఎస్ఐ శంకర్రావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు రోడ్డు సేఫ్టీలో భాగంగా రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలనే ఉద్దేశంతో గాగిల్లాపూర్ గ్రామంలోని రోడ్డుపై ఉన్న గుంతలను గ్రామస్తుల సహకారంతో సిమెంట్ కంకర వేసి పూడి చేయడం జరిగిందన్నారు. అలాగే రోడ్ల పక్కన ఉన్న చెట్ల పొదలను సైతం గుర్తించి వాటిని ప్రజల సహకారంతో పూడ్చివేయనున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆదేశాల మేరకు రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్ అని నడుస్తుంది. ఇందులో ఎక్కడన్నా విలేజ్లో కానీ రోడ్లు ఎక్కడ కానీ గుంతలు కానీ కరుస్ కానీ ఇలాంటివి ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేసి వాటిని పూడ్చడం కానీ గుంతలు పూడ్చడం కానీ లేక కరుస్ మీద చెట్లు కొట్టించడం కానీ కార్యక్రమం చేయాలని ఆలోచించాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ పెద్దకి హైవే నుంచి గాజిల్లాపు ఓటుండే మధ్యలో చాలా ఒక గదం గదం కుక్క పడి చాలా ఇబ్బంది పడి వెహికల్స్ పడుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేసి ఈరోజు గ్రామస్తుల సహకారం కంపెనీ రోడ్డు సేఫ్టీ కంపెనీ సహకారంతో